ఆన్లైన్ లోనటువంటి యాప్ నిర్వాహకుల వేధింపుల వల్ల మరో యువకుడు కూడా బలైనటువంటి పరిస్థితి నెలకొంది. జియా కూడా చెందినటువంటి రాజ్ కుమార్ ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఆన్లైన్ లో తాను 12,000 రూపాయలు తీసుకున్నారు, కానీ రాజ్ కుమార్ ఈఎంఐ ద్వారా 4,000 కూడా చెల్లించడం జరిగింది. మిగతావి చెల్లించలేదు, కానీ అతను లోన్ తీసుకున్నటువంటి సమయంలో తన స్నేహితుల ఆ ఫోన్ నెంబర్స్ ఇవ్వడంతో ఆ లోన్ సంబంధించినటువంటి వారందరూ కూడా తన స్నేహితులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతోపాటు ఒకటే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి మనస్తాపానికి గురై రాజ్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఇదాంశంపై మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ ప్రతినిధి గోపి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ గోపి, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంది? గతంలో కూడా ఇటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పోలీసులు ఏమంటున్నారు, వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. దాదాపు 1,000 కోట్ల రూపాయల మనీ ట్రాన్సాక్షన్స్ లోన్ యాప్ ద్వారా ఇప్పటికే విదేశాలకు తరలించడం జరిగింది. సిసిఎస్ పోలీసులు ఆ కేసు ఇంకా దర్యాప్తులోనే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే మరొక ఈ కేసు కూడా సేమ్ ఇదే లోన్ యాప్ కు సంబంధించి మరొక కేసు నమోదు అవ్వడం అనేది కూడా ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు అసలు ఈ ఘటన అంటే లోన్ యాప్స్ కి సంబంధించి గతంలో ఏదైతే గతంలో సిసిఎస్ పోలీసులు ఈ లోన్ యాప్స్ పైన జరిగిన కేసులను దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అనేక ఈ లోన్ యాప్స్ ఫేక్ యాప్స్ కి సంబంధించి ఆర్బీఐ కూడా లేఖ రాయడం జరిగింది. మరి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కాకుండా ప్రస్తుతం ఈ జియాగూడా చెందిన రాజ్ కుమార్ 12,000 రూపాయలు తీసుకుని ఈఎంఐ ద్వారా 4 నెలలు కూడా రీపే చేయడం జరిగింది. అయితే లోన్ తీసుకున్న సమయంలోనే ఏదైతే ఆ యాప్ లో డిఫాల్ట్ గా కాంటాక్ట్స్ లిస్ట్ కావచ్చు, తర్వాత అదేవిధంగా గ్యాలరీకి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా ఆ యాప్ కి ఇన్స్టాల్ చేసుకున్న సమయంలో పర్మిషన్స్ అడగడం జరుగుతుంది. ఆ సమయంలో కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, గ్యాలరీకి సంబంధించిన యాక్సెస్ కూడా మనం ఆ యాప్ కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే బ్యాక్ ఎండ్ ద్వారా యాప్స్ కి సంబంధించిన నిర్వాహకులు మన కాంటాక్ట్ డేట్ డీటెయిల్స్ తో పాటు అదేవిధంగా గ్యాలరీని కూడా పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఆ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ తో పాటు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇతను ఒక చీటర్ అంటూ కూడా ఒక ఫేక్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అతని పైన దుష్ప్రచారాలు చేస్తూ అతని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అతని కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ అతను ఒక ఫ్రాడ్, మీరు అతను కట్టకపోతే మీరన్నా కట్టండి లోను అంటూ కూడా మెసేజ్లు పంపడం జరుగుతుంది. అంటే వీళ్ళంతా కూడా అతని కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులంతా కూడా తిరిగి అతనికి ఫోన్ చేయడం ద్వారా ఈ గిల్టీ ఫీలింగ్ అయ్యి కూడా అనేక మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి జియాగూడకు సంబంధించిన ఈ కేసులో కూడా మరి ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరొక వైపు తిరిగి చెల్లించిన తర్వాత కూడా వేధింపులు ఎక్కువయ్యాయంటూ కూడా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడుతుంది. నవీన్ గోపి, మనం గతంలో కూడా చూసాము అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఈ లోన్ యాప్స్ తీసుకున్నటువంటి సమయంలో మాత్రం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రిఫరెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వారు రిఫరెన్స్ నెంబర్ కూడా తీసుకుంటారు. గతంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ లోన్ యాప్స్ సంబంధించిన అంశాలపై కట్టడి చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు కానీ ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పటికే ఆర్బీఐకి చాలా క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. గూగుల్ పే ప్లేస్టోర్కి కూడా పోలీసులు లేఖలు రాయడం జరిగింది. ఇటువంటి లోన్ యాప్స్కి సంబంధించి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళ పర్మిషన్స్ ఉన్న తర్వాతనే ఈ ప్లేస్టోర్లో ఈ యాప్స్కి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ప్లేస్టోర్ను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇండియా బేస్ కాని యాప్ల పైన ఇక్కడ ఉండే ఆర్బీఐ నిబంధనలు ఏవి కూడా వర్తించవు. కాబట్టి ప్లేస్టోర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలం యూజర్ ఐడి ఉంటే చాలు, దాంతో లాగిన్ అయిపోయి యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి టెక్నికల్ గా ఇందులో చాలా డిఫికల్ట్ గా ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరొక వైపు లోన్ యాప్స్ ఒక యాప్ పైన కేసు నమోదైనప్పుడు ఆ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన తర్వాత అదే యాజమాన్యం మరో కొత్త పేరుతోటి మరో కొత్త యాప్ ను దాన్ని మార్కెట్ లోకి తీసుకురావడం జరుగుతుంది. అధిక వడ్డీకి, అది చక్ర వడ్డీ కంటే అధిక వడ్డీ కూడా వసూలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ లోన్ యాప్స్ కావచ్చు, ఫేక్ యాప్స్, ఇటువంటి యాప్స్ పైన ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో ఇటువంటి నేరాలు అయితే జరగకుండా ఉంటాయి, ప్రాణాలు పోకుండా ఉంటాయి అనేది కూడా పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్.